తొంభై ఎనిమిది మే ఆ ప్రాంతంలో మనుగురి పాండవులు ఎర్రటెండలో రాజమండ్రిలో ఆయనతో పాటు నేను మనుగురి పాండవులు చేస్తున్న సమయంలో ఆయన ఫస్ట్ టైం చూడటం అదే. సో ఆయన ఆట పట్టించే సాంగ్తో ప్రారంభమైంది షూటింగ్. ఆయన పట్టుకుంటుంటే కొంచెం చిరాకు పడేవాళ్ళు, ఏంటంటే గట్టిగా పట్టుకుంటారంటే ఆయన నెమ్మదిగా పట్టుకుండా, నేను మురళీమోహన్ ప్రసాద్ బాబు ఇంకో ఇద్దరు క్యారెక్టర్స్. సో ఆయన పాప చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళు, కానీ ఎలా పట్టుకోవాలో తెలియదు. ఎలా పట్టుకున్నా సరే కేకలు వేసేవాడు, బాబు ఈయనేంటి బయట చాలా కామెడీగా ఉంటారు ఇంత సీరియస్ మనిషి ఏంటి అని కొంచెం ఇంటిమిడియట్ ఫీలింగ్ వచ్చింది మాకు. తర్వాత కూర్చున్న తర్వాత ఎవరు బాబు మీది ఎక్కడ అన్నారు. మాది ఒక ఊరే లేదులేండి, నాన్నగారు ట్రాన్స్ఫర్ తోపాటు అన్ని ఊళ్ళు తిరుగుతూ వచ్చావు, అదే నా పేరు చిరంజీవి అండి అని ఆహాహా అన్నాడు. అనిన తర్వాత నాతో పాటు చాలామంది చేశారు కానీ నా మీదే ఆయన దృష్టి ఉందనేది నాకు అప్పుడు గమనించలేదు, తర్వాత తర్వాత తెలుస్తుంది ఎందుకుందో ఏంటో. ఆ తర్వాత నన్ను క్రియగంట చూస్తూనే ఉన్నారనే విషయం ఆ తర్వాత గమనించిన మురళీమోహన్ వాడు తర్వాత చెప్తే అర్థమైంది. ఏదో నేను నన్ను చూస్తుంటే కనుక ఏదో నటుడిని ఏదో నా గురించి అబ్జర్వ్ చేస్తున్నారేమో అనుకున్నాను తప్ప ఆయనకి ఇంకో కోణం ఉంది, ఇంకో పార్సీ ఉంది, అది దృష్టిలో పెట్టుకుని అబ్జర్వ్ చేస్తున్నాడు అన్న విషయం నేను గమనించలేకపోయాను. ఆ తర్వాత ఆ రోజు షెడ్యూల్ అయిపోయింది, అక్కడి నుంచి ట్రైన్ ఎక్కి మెడ్రాస్కి బయలుదేరి వచ్చేటప్పుడు అందరూ అనుకోకుండా ఒకే కంపార్ట్మెంట్లో కూర్చున్నాము. ఆయన రావుగోపాలరావు గారు వాళ్ళు కొంచెం అని అలా బిగించి ఏదో గ్లాసులో పోసుకున్నారు. అప్పట్లో నేను ఆంజనేయ స్వామి భక్తుడిని, ఏమి లేదో పక్కన కూర్చున్నావు, భోజనం వస్తే కనుక తినేసి నిడదవల్లోనో ఎక్కడో తాడేపల్లిగూడలోనో ఇస్తారు భోజనం, అక్కడ తినేసేసి వెళ్ళిపోతాం పడుకుందాం అనుకుంటున్నాం. బాబా సార్ చేసి నాకు అలవాట్లేదండి చేశాను లేదు, నేను ఆంజనేయ స్వామి భక్తుడిని ఇవన్నీ చేయనండి నాకు అలవాట్లేదండి రసదాగా అంటే బుక్ తీసి ఆయన మార్క్ టెక్ అని వేస్తుంటారు అదేదో వేస్తుండొచ్చు అని. ఇట్లాగా నాతో పాటు రెండు మూడు షెడ్యూల్ చేసిన తర్వాత నేనేంటి అదేంటని అక్కడ గీత అని అమ్మాయి ఉంటే అమ్మాయితో మిగతా కూరలందరూ సరదాగా ఉంటే నేనప్పుడు అమ్మాయితో కాకుండా అక్కడ హార్స్ రైడింగ్ ఉంటే దోసకాయలు పిల్లలు హార్స్ ఎక్కి తిరుగుతూ ఉంటే మిగతా వాళ్ళని చూసేవాళ్ళు నన్ను చూసేవాళ్ళు అక్కడ ఇంకొక టిక్ వేసుకున్నారు. సో అమ్మాయి దగ్గర నుంచి మాట్లాడుతాం సరే అమ్మాయితో నేను క్లోజ్గా మాట్లాడుతున్నటువంటి సీన్ ఆయనకి ఏం కనపడలేదు కాబట్టి అదొకటి. ఇవన్నీ అయిన తర్వాత ఇక్కడ దుష్ట చతుష్ట కూటమి లాంటి జరిగింది. అల్లు అరవింద్ గారు, జయకృష్ణ, అల్లురావు వీళ్ళందరూ కలిసి కూర్చుని ఈ కుర్రోని ఎలా నొక్కేద్దామా అని ఆలోచించారు. అన్నాడు ఇవన్నీ అప్పటిదాకా తెలియదు నాకు. నెమ్మది జయకృష్ణ వచ్చాడు. బాబా ఏమండే ఏంటండి జయకృష్ణ గారు, జయకృష్ణ మా ప్రొడ్యూసర్ సినిమాకి ఇప్పుడు కాదు ఇప్పుడు పెళ్ళికి వెళ్ళి ఎప్పుడు పెళ్ళాడు బాబు ఎప్పుడు ఎంటర్ అవుతాను ఇప్పుడు పెళ్ళాడు మనకి చచ్చి అదేం కాదు చిచ్చి మనం ఇంకా 7-8 పోవాలి 5 పోవాలి నిలదొక్కుకోవాలి ఇండస్ట్రీలో అని ఊరుకోండే మంచి ఇప్పుడు ఈ టైంలో చేసుకోవాలి అది నాన్నగారు అడ్రస్ ఏంటి అని అన్ని నెమ్మదిగా రాగుతున్నారు. ఆ తర్వాత రామలింగ గారు వేరే ఇంకో పక్క నుంచి ఇది ఇవ్వాలా ఇవ్వకుండా సందిగ్ధం, అరవింద్ గారు అయితే ఇచ్చేద్దాం మనిషి కనపడుతున్నాడు ఫ్యూచర్ కనపడుతుంది దాంతో ట్రావెల్ చేస్తే నా ఫ్యూచర్ కనపడుతుంది అన్ని ఆయన విజయం చేసుకున్నారు. ఆయనంత మిషనరీ ఎవరు లేరు అందరికి తెలిసిందే కదా చాలా విషయాల్లో. ముందస్తుగానే ఏ టెక్నాలజీ వచ్చినా సరే ఏది వచ్చినా దానికి ఎలా కనిపెడతారో ఈ వ్యక్తులు కూడా అలాగే కనిపెట్టారు. మన అమాయకులం ప్రతిదీ తెలిసేది కాదు. అయిన తర్వాత వీళ్ళందరూ కలిపి కూడబలుక్కున్నారు. రామలింగ గారు ఏమో ఆయన తెలిసిన ఇద్దరు ముగ్గురు పెద్దోళ్ళతో చేశారు, చాలా మంచి కూరవాడు అండి, బుద్ధిమంతుడు, ఆంజనేయ స్వామి భక్తి తప్ప ఇంకోటి లేదు, ఏ చెడు అలవాటు లేవు, అమ్మాయిలనే బహుదూరంలో ఉంటాడు అది ఎంత కంటే కావస్తుంది ఏంటి జయకృష్ణ ఏంటంటే అబ్బాయి ఒప్పుకోవట్లేదని ఒప్పుకోకపోతే ఏముంది మనం చేద్దామని మా నాన్నగారి దగ్గరికి వెళ్ళారు అండి వాళ్ళందరూ నెల్లూరు జయకృష్ణ గారు వెళ్ళారు. ఏమండి నేను చెప్తాను అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉంది. అప్పుడు నాన్నకి జయకృష్ణకి పరిచయం ఉంది ఎందుకంటే జయకృష్ణ మనుగులు పాండవులు తీశాడు కాబట్టి నాన్నకి పొత్తు పరిచయం ఉంది బ్రహ్మాండంగా ఉంది. కానీ అక్కడ అమ్మాయిలు అబ్బాయి అందానికి ఆ స్ఫురద్రూపికి అంత లేదు మన దగ్గర. స్ఫురద్రూపికి అందానికి అసలు అప్పట్లో కమల్ హాసన్ వస్తున్నాడు, కమల్ హాసన్ మించిన అందానికి అమ్మాయిలు ఎగబడుతున్నారు. అసలు ఎవరు ఎక్కడ లాక్ చేస్తారో తెలియదు,
ఈ పరిస్థితుల్లో ఇండస్ట్రీలో మాత్రం మన కుర్రాన్ని మనం కాపాడుకోవాలి. కాబట్టి నాకు తెలిసి మంచి సాంప్రదాయమైన కుటుంబం, చక్కటి అమ్మాయి, అసలు అది నోట్లో వేలు పెడితే కొరకదు అనేది తను నా పేరు కొరికేది, అది వేరే విషయం. అది తన పేకగా నిండుగా నగలు చేయించిపోతే అది లెక్స్ నా పేక మీదకి వచ్చే తన నోరు, అలాంటి నోట్లో వేలు పెడితే అంత మంచి సౌమ్యురాలు అని చెప్పేసి. అలాంటి అమ్మాయితో ఉంటే మన అబ్బాయి జీవితం బాగుంటుంది. ప్లస్ భోజనాలకు వాటికి కష్టపడిపోతున్నాడు, అబ్బాయి చిక్కిపోతున్నాడు. ఒక్కడి మాత్రం సత్యమండి, ఇండస్ట్రీలో నమ్మకూడదు. ఏ అమ్మాయి ఎక్కడి నుంచి ఎలాగ పట్టుకుని తను ఇచ్చేసుకున్నా తెలియదు. అతను మన అబ్బాయే కాదు, ఆలోచించుకోండి మీరు అని చెప్పేసరికి బాబు నాన్నగారికి ఎప్పుడైతే మైండ్లో పడిపోయిందో ఆయనకి జయకృష్ణ లాంటి మనిషే అంటున్నాడు అని చెప్పేసి, రా నాన్న ఆయనకేంటి పెళ్ళేంటి, నానా పెళ్ళేంటి నానా, ఏ కమ్మ చేసుకోరా, ఆరోగ్యం కూడా బాగుంటుంది, మంచి ఇంటి పట్టు భోజనం తినచ్చు అని చేయొచ్చు. లేదు నానా నిజంగా చెప్తానండి, దండేసి గుర్రె పొట్టేల్ని బలికి తీసుకెళ్ళాడు, తీసుకెళ్ళారండి నన్ను అలా ఈడ్చుకెళ్ళారు. అప్పట్లో నాకు ఎప్పుడు నా మొహం ఎవరి మనకి గట్టిగా కాదనలేదు. సరే అయినా సరే ఇది కానీ గట్టిగానే ఉందాం అనుకున్నానండి, పెళ్ళి చూపులు అన్నారు. సో ఎప్పుడైతే సురేఖను చూశానో ఏంటి కొంచెం ఏంటి ఉమ్మందామా ఉమ్మందామా అనేది స్టార్ట్ అయింది. నో ఎస్ వద్దు, మనకి మన కెరీర్ మనకి ముఖ్యం. ఇప్పుడు నాలుగో సినిమా ఐదో సినిమా చేస్తున్నాం, లవ్ ఇన్ సింగపూర్ ఉపక్రమం చేస్తున్నాం, ఇంకోటి చేస్తున్నాం ఇది కథ కాదు బాలచంద్ర గారి సినిమా చేస్తున్నాము, కుక్కడు చెబుతే పని ఇంకో సినిమా చేస్తున్నాం, న్యాయం కావాలి ఇంకో సినిమా చేస్తున్నాం. ఇప్పుడు మన ముమ్మరగా సినిమాలు ఉన్నాయి, చేతుల సినిమా లేకపోలేదు. సినిమా తర్వాత సినిమా ఊపిరి సరపకుండా ఉంది, ఈసారి కాదుకూడదు అన్నాను. మళ్ళీ ఇంకోసారి ఏదో టీకి ఇంటికి రా బాబు అన్నారు. ఎందుకు వెళ్ళకూడదు అనుకునేవాడి, కానీ ఆ అమ్మాయితో చూసిన ఫస్ట్ చూపు మళ్ళీ గుర్తుకొచ్చి ఇంకోసారి చూద్దామని అని చూసేసరికి ఈసారి కాఫీ పెట్టింది ఎవరో తెలుసా, సురేఖ పెట్టిందంట. అది ఇచ్చారు, కాఫీ తాగను అనలేను, తను పెట్టింది కూడా తాగానని. అది ఏం కలిపిందో ఏంటో తెలియదు ఆ కాఫీలో, ఎప్పటికీ అంటారండి ఏ మందు కలిపిందో ఆ క్షణంలో అన్నానండి. ఇంకా ఊహంటావా ఊహు అంటావా లేదు, ఇంకా ఊహ అని సరే ఇంకా అనిన తర్వాత అయితే తర్వాత చూస్తుంది నేను కళ్ళు తెరిచేసరికి పెళ్ళి అయిపోయింది. ఆ పెళ్ళికో పెద్ద తాతగా ఉంది. రామలింగయ్య గారేమో అనుకున్న రెండో నెలలో చేసేయాలంటారు, అది ఫిబ్రవరి. నాకేమో మే వరకు చాలా బిజీ షెడ్యూల్స్, ఒక్కరోజు కూడా ఖాళీ లేదు. తాతయ్య ప్రేమలేలో ఎంఎస్ రెడ్డి గారు నిర్మాత, ఆయన అసలే కర్కొట్టడం అన్నమాట డేట్స్ వదలటానికి. అయిన తర్వాత ఏదో డేట్ లేదంటున్నారు కాబట్టి నేను మే జూన్లో చూసుకుంటాను అంటే, ఈయన అల్లు రామలింగయ్య, ఈయన అల్లు అరవింద్ గారు ఎక్కడ మన చెయ్యి వదిలితే మట్ట గుడిసెలా జారిపోతారని భయంతో వెళ్ళి ఎంఎస్రెడ్డి 3 డేస్ సంపాదిస్తారని చెప్పి వాళ్ళు ఎంఎస్ రెడ్డి గారి దగ్గర కూర్చుని 3 రోజులు ఇస్తావా చస్తావా అరే నూతన్ ప్రసాద్ బిజీ అయ్యా, నూతన్ ప్రసాద్ నాకు డేట్లు పోతే మళ్ళీ దొరకవు, మీరు మేలే పెట్టుకోండి అయ్యా అంటే అది పెద్ద తతంగం. అది ఆఖరికి ఇవ్వకపోతే మానేస్తాడు మీ సినిమా అని. ఆఖరి 3 రోజులు అండి, 1 పెళ్లి కొడుకు చేయడానికి, 2 పెళ్లి చేయడానికి, 3 అది ఏదో చేస్తారుగా. మూడు రోజులు ఇమ్మన్నారు కనీసం. ఆయన సరేనయ్యా 3 రోజులు రావాలి అని 3 రోజులు కూడా ఆయన షూటింగ్ పెట్టాడు సీమ అనే అమ్మాయితో, ఏదో ఒక చిన్న ఐటమ్ సాంగ్ లాగా. సరే అయిపోయింది, పెళ్ళి కూడా చిరాచిరాగా చేసుకున్నాను. ఎవడో అన్నాడు షర్ట్ చిరిగిపోయి సచిది ఏమంటాప్పు ఇప్పుడు తాళి కట్టిస్తాయా అని నేను వాడిని చిరాగ పడిపోయి ఇక అట్లాగా ఏదో పెళ్ళి అయిపోయింది అయింది. రావణ గారు మొహమ్మద్ చాలా నిండు కలకలాడుతుంది, ఆ మొహమ్మద్ అవుంది అలాగా పశువుని పట్టిస్తారు కదా అని. సరే ఏమైనా సరే అయ్యింది, నో రిగ్రెట్స్, వండర్ఫుల్ ఫ్యామిలీ. అలాంటి ఫ్యామిలీలో చాలా చక్కగా సురేఖతో నేను ఈ అనుబంధం ఏర్పరచుకోవడం అన్నది అది ఇది జరిగింది. ఆ తర్వాత అలా అలా రావలింగ గారు నన్ను అత్యంత ఇంట్లో బిడ్డలాగా ప్రేమించేలాగా అయ్యింది. ఆయనకి ఒక కొడుకుని, 2వ కొడుకుని హీరోయిన్ చేయాలి కోరిక. అన్ఫార్చునేట్లీ ఇందాక త్రివిక్రమ్ గారు చెప్పినట్టుగా బిడ్డని పోగొట్టుకుని విషాదంలో ఉన్న వాళ్ళకి ఆ బిడ్డ స్థానంలో నన్ను చూసుకుంటూ అంత ప్రేమాభిమానం నాకు కనపరుస్తూ మరో బిడ్డలా చూసుకున్నారు. ఆ తర్వాత నేను అంచెలంచెలుగా సినిమా ఎదుగుతూ ఉంటే కనుక ఏదో వాళ్ళ బిడ్డ అభివృద్ధిలోకి వస్తున్నాడు అన్నట్టుగా చూసుకుంటూ
వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇట్లా రెండవ కూతురు వసంత గారు కానీ వీళ్ళందరూ కూడాను మిమ్మల్ని చూస్తుంటే మా బ్రదర్ చూసినట్టే అనిపిస్తుంది అండి, వాడు ఉంటే ఇలాగే వచ్చాడు కదా అంటే వాళ్ళందరూ నాలో ఒక ఇంటి అల్లుడని కాకుండా ఇంటి బిడ్డగా వాళ్ళందరూ చూసుకుంటూ అలాగా అవినాభావ సంబంధం ఏర్పడింది.